హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ అటుకుల లడ్డూలు. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అటుకులు 1 కప్, పొట్నాల పప్పు 1/2 కప్, యాలకుల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1/2 కప్, బెల్లం 1 కప్. ముందుగా స్టవ్ వెలిగించి తీసుకుని ఒక బండిల్ పెట్టేసుకుని, బాండిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్ అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులన్నింటినీ కూడాను ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి అటుకుల్ని. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను అటుకుల్ని అలా గరిటెతో కలుపుకుంటూను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు అన్నీ కూడాను బాగా ఫ్రై అయిపోయినవి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకులు అన్నింటినీ కూడాను వెంటనే వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. లేకపోతే అడుగున బండిల్ హీట్కి అన్నీ కూడాను మాడిపోతుంది. ప్లేట్ తీసేసుకున్నాక అందులో వేసుకోవాలి ఫ్రై చేసుకున్న అటుకులని. వేసుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాల వరకును చల్లార పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత అటుకులన్నీ కూడాను కొంచెం చల్లారిపోయినవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న అటుకుల్ని అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నింటినీ కూడాను మిక్సీలో వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరి పైన్ పౌడర్ కింద కాకుండా కొంచెం రవ్వ రవ్వగాను గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో పొట్నాల పప్పును కూడాను వేసుకుని దాన్ని కూడాను పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొట్నాల పప్పు ప్లేస్లో మీరు పల్లీలను కూడాను వేయించి పొట్ట తీసేసుకుని మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో యాలకుల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడాను అందులో యాడ్ చేసేసుకొని, వీటన్నింటినీ కూడాను బెల్లం కరిగే వరకు కూడాను అంతా కూడాను బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కూడాను కరిగిపోయాక నెయ్యిని వేడి చేసి పెట్టుకోవాలి. లైట్గా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్న నెయ్యిని ఇందులో కలుపుకుంటే కనుక బెల్లం అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. అలాగే ముద్దకు కూడా వస్తుంది మనకి. నెయ్యిని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడాను బాగా ముద్దకి వచ్చే వరకు కూడాను కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, మనకి ఇప్పుడు బాగా లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఆ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లడ్డు చుట్టుకోవడానికి ఆ విధంగా వచ్చే వరకు కూడాను నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం లడ్డూలను చుట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డూలు
రెడీ అయిపోతాయి. అలాగే ఇవి చాలా హెల్దీ కూడాను. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడాను మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడాను లడ్డూలు చుట్టుకోవాలి. మొత్తం అంతా కూడాను లడ్డూలు చుట్టేసేసుకున్నాను. అటుకుల లడ్డూలు రెడీ అయిపోయినవి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అటుకుల లడ్డూలు. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అటుకులతో లడ్డూలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడాను. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.